అన్ని అంటే కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు ప్రారంభించి ఇప్పుడు రన్ అవుతున్నాయా లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేశారా ఆఫ్టర్ కోవిడ్? కోవిడ్ స్టార్ట్ అసలు కోవిడ్ రాకముందు రెండు సినిమాలు స్టార్ట్ అయినాయి. బజార్ రోడ్ అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఐదు క్యారెక్టర్లతో సినిమా వేస్తున్నా. లాస్ట్ మేము కేరళలో వేసి వచ్చాము. చేసి వచ్చిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది చిన్నగా 15 డేస్ 15 డేస్ రెండు రెండు వారాలే కదా. అది అలా లాస్ట్ మంత్ నుంచి ఇంకా కోవిడ్ మొన్నటి వరకు కూడా కోవిడ్ ఉందని చేయలేదు. బజార్ రౌడీ కొన్ని షూటింగ్లు స్టార్ట్ అయిన తర్వాత కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు వేసుకొని అదంతా శానిటైజర్ చేసి పొద్దున్నే టెంపరేచర్ చెక్ చేసి దాన్ని బట్టి కొంచెం ఎక్కువ జనాలు అనుకున్న దాన్ని ఒక 100 మంది 200 మంది ఉండేటువంటి సీన్స్ ఉండే దాన్ని ఒక 50 మందికి వరకే కట్ చేసేసి ఒక 30 మంది 40 మంది పెట్టి ఉన్న దాంట్లో వేసాం. అసలు ఈ ఇండస్ట్రీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, రావాలి, రావటం ఎప్పుడు, ఎలా? నా ఫస్ట్ సినిమా మహాత్మ అండి, కృష్ణవంశీ గారిది. గురుగారు ఆ టైంలో ఫోటో ఆఫీసులలో ఫోటోలు ఇచ్చేవాళ్ళం, దాని వెనకాల ఒక నెంబర్ ఫోన్ నెంబర్ రాసి అలా గురుగారు కృష్ణవంశీ గారు ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా సరే అని ఒక బ్యాచ్ కింద పిలిచారు. అంటే మామూలు జూనియర్ ఆర్టిస్టులను పిలిచి అలా పిలిచారు. పిలిచినప్పుడు ఒక చిన్న డైలాగు ఒకటి చెప్పించారు, నిన్నగాక మొన్న వచ్చిన లీడరు 40 ఏళ్ళ సంది పెడుతున్న గాంధీ చేతులు జెండా అని ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఇంక అప్పటి నుంచి ఇంకెక్కువ అయిపోయింది అమ్మ అంటే. బట్ ఎప్పటి నుంచో ఉంది, లక్షల మందికి ఉంటుందండి ఆ కోరిక. అందులో మనం ఒకరు అలా ఎప్పటి నుంచో అంటే ఒక్కసారి కనపడితే చాలు అనుకున్న టైంలో ఆ చిన్నగా మహాత్మలో అవకాశం రావడం, దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలలో రావడం, అవి రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినా అందులో మన దగ్గర పోవడం అలా జరిగి ఇంకా ఏంటి అనుకున్న టైంలో హృదయకాలేం. అండ్ సంపూ గారు అలవోకగా డైలాగ్ చెప్పేస్తూ ఉంటారు, ఎలా ఇది ఎక్కడి నుండి మీకు అలవాటైందంటే ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చిన్నప్పటి నుండి చేస్తూ ఉంటే ఆ ఫియర్ లేకుండా వచ్చేస్తూ ఉంటాయంటారు కదా. కానీ నాకు అది బాగా ఇష్టం, స్టేజ్ల మీద నాటకాలు వేయాలనేటువంటిది చాలా ఉండే. అంటే మన దగ్గర పెద్ద నాటకాలు వేయరు కాబట్టి మామూలుగా నేను హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో నాటకాలు చూసేవాడిని చాలా. అంటే 5-6 గంటలకు స్టార్ట్ అయితే 9-10 గంటల వరకు జరుగుతుంటాయి. చాలా హ్యాపీ ఫీల్, ఆ ఇమాజినేషన్లో ఉండేటండి. పెద్ద పెద్ద డైలాగులు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి. మన కొబ్బరిమట్లో 1.5 మినిట్ డైలాగ్ చెప్పాము ఆడవాళ్ళ గురించి. దాని తర్వాత 3 మినిట్స్ డైలాగ్ కూడా చెప్పేశారు. దాని తర్వాత డైరెక్టర్ మన స్టీవెన్ శంకర్ గారు సంపూ పెద్ద డైలాగ్ చెప్పాలి రాస్తా అన్నాడు. సరే అన్న రాయండి, రాయండి కొంచెం టైం ఇవ్వండి అన్న. సరే అనుకున్న ప్రకారం అంత పెద్ద డైలాగ్ రాసి ఒక 10-15 డేస్ టైం ఇచ్చాను. దాన్ని బాగా ప్రాక్టీస్ చేసిన నిజంగా దానివల్ల ఆయన రాయడం ఒక వంత అయితే నాతో చెప్పించడం ఇంకో వంతు. దానివల్ల మంచి సెకండ్ క్వశ్చన్ ఏంటండి చాలా పెద్ద 3.5 నిమిషాలు.